నారాయణ గారు మాత్రం అతుక్కుంటారు. అంటే మనకి హిప్నోటిక్ సజెషన్స్ ఇచ్చేటప్పుడు ఎవరి మెదడునైతే కంట్రోల్ చేయగలుగుతాడో డాక్టర్ గారు, 100 మందిలో 4-5 మాత్రమే కనెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళది మళ్ళీ రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అలా వేగంగా కనెక్ట్ అయ్యే వాళ్ళు చంద్రబాబుకి ఒక్క పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా కాదు. లోకేష్ మళ్ళీ నాన్న అది మార్చు ఇది మార్చు అంటే ఏ అని అడుగుతాడు. బాబు గారు చెప్పింది కరెక్ట్, ఆయన దైవాన్ని సంభూతుడు, 40 రాజకీయ అనుభవం ఉంది, అసలు ఆయన ముందు ఎవరు పనికిరారు అని బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల కంటే కూడా పవన్ కళ్యాణ్. కాబట్టి అందులో నుంచి వస్తున్నటువంటి ఆ గౌరవంలో నుంచి వస్తున్నటువంటి వెర్షన్ అది. ఒకవేళ నిజంగా ఆయన పార్లమెంట్కి వెళ్తే, పార్లమెంట్లో పోటీకి గనక ఓకే అంటే, జనసేనలో ఉన్న రాజకీయ మార్పులు అంటే రాజీనామాలు కానీ వెళ్ళిపోవడం కానీ ఉన్న అభ్యర్థులు ఇటువంటి దారుణాలు ఏమైనా చోటు చేసుకుంటాయా? ఎవరున్నారండి పోవడానికి? ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి పోరు వాళ్ళు? అంటే ఇప్పుడు 21 దక్కించుకున్నారు కదా వాళ్ళు, 21 అభ్యర్థులు నిలబెట్టాలి. అంతే, ఏమున్నా ఆల్రెడీ అయిపోయింది కదా, వాళ్ళ ఇష్టం అంతా అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈయన వెళ్తుంటే ఇంకా వాళ్ళు సంతోషం కదా, మావిడి కేంద్ర మంత్రి అవుతాడు, మేము ఎక్కడ మంత్రులు అవుతాం అనుకుంటారు. ఇప్పుడు ఆయన గెలిచాడు.